బ్యాచ్ న్యూస్. మహిళలపై వేధింపులు అత్యాచారాల ఘటనలు రోజు రోజుకు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. తాజాగా ఓ మహిళ అత్యాచారానికి సహకరించలేదని ఉగ్రవాదులు పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మేఘాలయలోని సౌత్ కారో హిల్స్ జిల్లాలో ఓ ఫ్యామిలీ ఉంటుంది. మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో 35 ఏళ్ల వయసు గల మహిళ తన భర్త పిల్లలతో ఇంట్లో ఉండగా 4-5 జిఎన్ఎల్ఏ ఉగ్రవాదులు మహిళను బయటికి లాగి ఆమె పిల్లలను భర్తను ఇంట్లో ఉంచి తాళం వేశారు. ఇంటి ఆవరణలోనే ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించగా తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో ఉగ్రవాదులు తమ వద్దనున్న తుపాకీతో 6 రౌండ్లు కాల్పులు జరిపారు. బుల్లెట్లు ఆ మహిళ తలలో నుండి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ప్రతిపక్షాల నుండి ఆరోపణలు తీవ్రమయ్యాయి. శాంతి భద్రతలను పరిరక్షించడంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటూ ఎంపీ సంగమ విమర్శించారు. టీడీపీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి అస్వస్థతకు గురయ్యారు. తిరుపతిలో బుధవారం సాయంత్రం జరిగిన టీడీఎల్పీ సమావేశంలో పాల్గొనేందుకు ఆమె తిరుపతికి వెళ్లారు. హోటల్ గదిలోకి వచ్చిన కొద్దిసేపటికే ఆమెకు ఊపిరి తీసుకోవడం కష్టమైంది. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం స్విమ్స్ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రాష్ట్ర హోంశాఖ మంత్రిగా నాయిని నరసింహారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ భద్రతకు పెద్దపీట వేస్తామని చెప్పారు. అడుగడుగున సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన భద్రతను పర్యవేక్షిస్తామని తెలిపారు. హైదరాబాద్ లో సీమాంధ్రులకు పూర్తి రక్షణ కల్పిస్తామని వెల్లడించారు. నష్టపరిహారాన్ని సత్వరం చెల్లించేందుకు చర్యలు తీసుకుంటాము. కార్మికులకు భద్రత కల్పించే ప్రమాదరహితంగా ఉండేందుకు నిరంతరం తనఖీలు నిర్వహించనున్నాము. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను అధిగమించేందుకు యువతకు వృత్తి విద్యలో సమర్థమైన శిక్షణా కార్యక్రమాలు రూపొందించి వారిలో నైపుణ్యాన్ని పెంపొందించి ఉపాధి అవకాశాలు కల్పిస్తాము. ప్రస్తుతం డిమాండ్ను అనుగుణంగా ప్రభుత్వం ఐటీఐ అను ఆధునీకరణను ప్రభుత్వం యోచిస్తున్నది. శాంతి భద్రతలు తొలి ప్రాధాన్యత. మాది మత సామరస్యం మా ధ్యేయం. అన్ని కులాలు అన్ని మతాలు కలిసిమెలిసిగా అన్నదమ్ములుగా జీవించేటువంటి సహజీవనాన్ని మేము కృషి చేస్తాం. ఎన్నికల
Mana Mukhyamantri garu pramana swikaram chesinaka first cabinet lo charchincham. Dani koraku Mukhyamantri garu adeshalu icharu. Billu rupanga తీసుకురమ్మని చెప్పని ప్రభుత్వానికి ఆదేశించారు. ఈ పోలీసు కేసులో తెలంగాణ వాదుల మీద ఏవైతే కేసులు ఉన్నాయో అవన్నీ విడ్డా చేసేదాని కొరకు, అదేవిధంగా రైతులకు రుణమాఫీ కొరకు ఈ రెండు కూడా రేపు వచ్చే ఈ యొక్క బడ్జెట్ సెషన్ మొదలే కేబినెట్ కూర్చొని నిర్ణయం తీసుకుంటారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారితో కలిసి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. సినీ నటుడు హిందూపురం శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన బాలకృష్ణ తిరుమలేశుని తిరుప్పావడల సేవలో పాల్గొన్నారు. సౌత్ హీరోయిన్ అమలాపాల్ తమిళ దర్శకుడు విజయ్ల పెళ్లి పందిరి రెడీ అయిపోయింది. వీళ్ళ వివాహం జూన్ 12న చెన్నైలో జరగబోతుంది. కానీ యమ్మడు మాత్రం పెళ్ళయ్యే వరకు ఆగలేనంటుంది. కొద్ది రోజుల్లో అమలాపాల్ లైఫ్లో కొత్త ఇన్నింగ్స్ మొదలు పెట్టబోతుంది. అదేనండి, దర్శకుడు విజయ్ని ప్రేమించిన ఈమె కోరుకున్న ప్రేయుడితోనే తాళి కట్టించుకోనుంది. ఇప్పుడు తనకు చాలా హ్యాపీగా ఉందంటూ మనసులోని మాట బయట పెట్టేసింది. అంతేకాదండోయ్, వీళ్ళ రిలేషన్షిప్ గురించి వెలుగులోకి వచ్చాక అమలాపాల్ చాలా విషయాలు బయట పెట్టింది. అప్పట్లో తన ప్రేమను తెలియచేస్తూ దర్శకుడికి లేఖ కూడా రాసింది. ఈ క్రమంలో ఇద్దరి మనసులు కలిశాయి. మ్యారేజ్కి పెద్దల నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. పెళ్ళైన తర్వాత నటన కొనసాగిస్తానంటుంది ఈమె. ప్రస్తుతం మిలి లైలా ఓ లైలా అనే సినిమాల్లో మాత్రమే నటిస్తోంది. జూన్ 12 వచ్చిருக்கோம், జూన్ ఈవినింగ్ అదే ఈవినింగ్ రిసెప్షన్ వచ్చிருக்கோம். இந்த எங்களோட லைஃப்பில் ஐ திங்க் வந்து மீடியா கூட ஒரு ரொம்ப இம்பார்ட்டண்ட்டாக நான் ப்ளே பண்ணி நினைக்கிறேன். பிகாஸ் நாங்கள் ஃப்ரெண்ட்ஷிப்பாக இருக்கும்போதே வந்து நாங்கள் இருக்கும்போது சொன்னாங்க. அப்போ வந்து அதை பற்றி நாங்கள் யோசிச்சிருக்கோம் கூட. ஸோ அதுக்கப்புறம் இன்றைக்கி அதை பார்க்கும்போது உண்மையாலே வந்து அது நீங்களும் ஒரு மிகப்பெரிய காரணமாக இருந்திருக்கீங்கன்னு சொல்லும்போது ரொம்ப ரொம்ப எங்களுக்கு சந்தோஷமாக தான் இருக்குது. ஸோ எல்லோரும் பிளெஸ்ஸஸ் அண்ட் இன்னும் தொடர்ந்து விஜய் இருந்தாலும் எனக்கும் உங்களோட சப்போர்ட் இன்னும் தொடர்ந்து வரணும். தேங்க்ஸ் அ லாட். எல்லாரும் கண்டிப்பாக மேரேஜுக்கு வந்துடுங்க. எவ்வளோ குழந்தைங்க பெற்றுக்கணும் நீங்கள் சொல்லுங்க. இப்படியெல்லாம் கேள்வி கேட்டால் எப்படி பதில் சொல்ல தெரியாது சார். நீங்கள் புல்லட்டின் முகிஞ்சி முந்து ஹெட்லைன்ஸ் மறுசாரி. లోక్సభ సభ్యురాలిగా ఏఐసీసీ అధినేత్రి ప్రమాణ స్వీకారం, అనంతరం మోడీ ప్రమాణ స్వీకారం. ముగిసిన శిరీష జీవితం, చికిత్స పొందుతూ మృతి. డీజీపీగా ప్రసాదరావుకు తుది వీడ్కోలు, పోలీసుల కీర్తిని పెంచాలంటూ పిలుపు. బీజేపీలో చేరిన నమస్తే తెలంగాణ దినపత్రిక చైర్మన్, మోడీ వల్లే దేశ అభివృద్ధి సాధ్యమంటూ స్పష్టం. టాలీవుడ్ హీరోయిన్ పెళ్లికి పెళ్లి పందిరి రెడీ, ఆనందంలో అమలాపాల్. ఇది ఇప్పటి ఏపీవీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఎస్ టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.